తర్వాత నేను గౌరవనీయులు జనాబ్ అఫ్రోజ్ భాయ్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి తమ యొక్క ఉపన్యాసాన్ని తెలియపరచాల్సిందిగా కోరుతున్నాను. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين صدق الله العظيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم اللهم صل على محمد وعلى آل محمد وبارك وسلم أنت كرونا ميدو అపార కృపాశీలుడు అయిన అల్లా యొక్క పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరుడారా, సోదరి మనుడారా, అల్లా యొక్క దయ, అల్లా యొక్క కరుణ, అల్హమ్దులిల్లా. ఈ రోజున ఏదైతే సమాజ సంస్కరణ సభ అనేటువంటి పేరుతో ముస్లిం ధార్మిక పండితులను పిలవడముతో పాటు ఇక్కడ ముదివర్తి గ్రామ ప్రజలు మరియు మజీద్ యొక్క పెద్దలు అయినటువంటి ఖురాన్ హాఫీజ్ హాఫీజ్ నూర్ గారు, అలాగే ఈ మజీద్ యొక్క పెద్దలు చేసిన ఒక గొప్ప పని ఏమిటి అంటే, హిందూ సోదరుల యొక్క మత పెద్దలను, క్రైస్తవ సోదరుల యొక్క మత పెద్దలను పిలవడం. ఎందుకంటే సమాజంలో సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే, ఎక్కడైతే ధార్మిక సభలు జరుగుతాయో, యా చాందు, అక్కడ ఏం చేస్తామంటే మనోళ్ళు పిలుచుకుంటాం, మనోళ్ళ దగ్గర గట్టిగా మాట్లాడేస్తాం, బిస్మిల్లా అని భోజనం చేసేయాలని అందరూ అంటాం, సుభాన్ అల్లాహి వబిహమ్ది. అతి ముఖ్యంగా నష్టం జరిగేది ఎక్కడంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. ఏం ప్రాబ్లం బై లాంగ్వేజ్ ఎక్కువ శాతం జరిగే ఇంకో పొరపాటు ఏమిటంటే కేవలం ఉర్దూ మాత్రమే అత్యధిక శాతం. అల్లా దయ వల్ల మేము ఏదైతే ఛానల్ పెట్టామో, తెలుగు ఇస్లాం అనేటువంటి ఛానల్, 2,07,000 సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో కొన్ని వేల మంది హిందూ సోదరులు మాతో కాంటాక్ట్ లో ఉంటారు. అల్హమ్దులిల్లా, అల్లా యొక్క గొప్పతనం. కొన్ని వేల మంది క్రైస్తవ సోదరులు మాతో కాంటాక్ట్ లో ఉంటారు, అల్హమ్దులిల్లా. ఇది కూడా అల్లా యొక్క గొప్పతనం. ఈ గొప్పతనానికి, ఈ కమ్యూనికేషన్ కి అసలు కారణం ఏమిటంటే లాంగ్వేజ్. మీరు ఏదైతే తెలుగు మాట్లాడతారో మాకు బాగా అర్థమవుతుందండి. మేము అనుకునే వాళ్ళం ఇస్లాం అంటే, ఖురాన్ అంటే కేవలం అరబ్బీ ఉర్దూ రావాలేమో, మామూలుగా మేము తెలుగులో తెలుసుకుందామంటే అర్థం కాదేమో అని. కానీ మీ ఛానల్ చూసిన తర్వాత మాకు అర్థమైంది, ఇస్లాం తెలుగులో కూడా మేము నేర్చుకోవచ్చు అని. అంటే విషయం ఏంటంటే, సోదరులారా, సోదరి మనుడారా, మనం ఎక్కడైతే ఎప్పుడైతే ఇలాంటి ధార్మిక సభలు చేసి కులాలకు మతాలకు వర్గాలకు వర్ణాలకు అతీతంగా అందరినీ కూడా ఆహ్వానించి మనం ఇలాంటి సభలు పెట్టి తెలుగు భాషలో ఇస్లాం ని మనం వారి ముందు ప్రమోట్ చేస్తామో, చూపించగలుగుతామో, ఇన్షాల్లా సుమ్మ ఇన్షాల్లా ప్రవక్తల యొక్క కర్తవ్యం మనం నెరవేర్చినట్టు అవుతుంది. ఎవరి కర్తవ్యం? ప్రవక్తలు కేవలం అరబ్బులకు మాత్రమేనా? ఏం బై, అరబ్బులకు మాత్రమేనా? ఏమండి, ప్రవక్తలు కేవలం అరబ్బులకు మాత్రమే, అరబ్బులు మాత్రమే ఇస్లాం గురించి తెలుసుకోవాలి, ఉర్దూ మాట్లాడితేనే ఇస్లాం గురించి తెలుసుకోవాలి, ఎక్కడా లేదు. ఖురాన్ మజీద్ లో సురా ఇబ్రాహీం అధ్యాయం 14:4 అల్లా అంటున్నాడు, మేము ఏ ప్రవక్తను పంపినా ఆ జాతి ప్రజలు మాట్లాడే భాష గల ప్రవక్తలు పంపాం. అల్లాహు అక్బర్. క్లియర్ అయిపోయింది ఒక విషయం. ఏం చెప్పేశాడు అల్లా ఇక్కడ అధ్యాయం 14 సురా ఇబ్రాహీం 4
అల్లా అంటున్నాడు మేము ఏ జాతి ప్రజల వద్దకు ఏ ప్రవక్తలను పంపినా ఆ జాతి ప్రజలు మాట్లాడే భాష గల ప్రవక్తలను పంపేవారము ఎందుకంటే మా బోధన వారు వివరంగా అర్థం చేసుకోవాలని ఇది ఇంపార్టెంట్ ఏదో సామెత ఉంటది పెద్దోళ్ళకి బాగా తెలుస్తుంది అర్థం కాని చదువు చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు ఉంటది అంటారు అంటే అర్థం కాలేంది ఎంత చెప్పినా వ్యర్థం ఇప్పుడు ఉదాహరణకి నేను అరబ్బీలో స్పీచ్ ఇచ్చాను అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహి వకఫా వసలాము అలా ఇబాదిహి అల్లదీన ఇస్తఫా వఖాల తఆలా యా అయ్యుహల్లదీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫా వలా తత్తబిఉ ఖుత్వాతి షైతాన్ ఇన్నహు లకుమ్ అదువు ముబీన్ వఖాల తఆలా యా అయ్యుహన్నాస్ ఇత్తఖు రబ్బకుమ్ ఇలా మొదలైట ఉర్దూ వచ్చిన వాళ్ళు కూడా ఏమంటారు క్యాజీ మౌలానా మరి ఒక్కరికి ఎంత గుస్సా అయ్యో పూర్వం అరబ్బీని బయాన్ కరకు వచ్చేదే బోతే నేను బోతే కైకి వస్తే లాంగ్వేజ్ కా జో అసల్ మక్సద్ తా ఓ సామ్నే వాళ్ళు సమజ్ మే ఆనా ఏ ఇంపార్టెంట్ తా ఇది అర్థం చెయ్యాలి ఇది అవతల వాళ్ళకి అర్థం కావాలి ఇది ముఖ్య ఉద్దేశం అయితే సోదరులారా సోదరి మనులారా అల్హమ్దులిల్లా నేను మొట్టమొదటిగా హాఫీజ్ నూర్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకల్ ఎవరైతే పెద్దలు ఉన్నారో ఈ సభలు ఏవైతే నిర్వహించి తెలుగులో బయాన్లు పెట్టించి తెలుగులో ప్రసంగాలు పెట్టించి ఇక్కడ మతాలకు అతీతంగా గురువుని పిలుస్తున్నారో వాళ్ళందరికీ నేను కృతజ్ఞత చెప్తున్నాను అల్లా తబారకు తాలా వారందరికీ కూడా ఇహా మరియు పరలోకంలో కూడా శుభాలను అభ్యుదయాలను ప్రసాదించుగాక ఇలాంటి సభలు మారుమారు మనం చేస్తూ ఉండాలి అందరం చేస్తూ ఉండాలి చేయాలా వద్దా భయ్ చేయాలా వద్దా కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి సభలు కొద్ది మందికి అర్థమవుతాయి ఇందాక ఒక మాట అన్నారు బ్రాడ్ మైండ్ అని ఆ పూజారి గారు ఆ తర్వాత ఆ పాస్టర్ గారు కూడా చెప్పారు బ్రాడ్ మైండ్ అంటే విశాల ఆలోచన దృక్పథం ఉంటే ఇవన్నీ అర్థమవుతాయి అది లేదనుకోండి ఇవన్నీ అర్థం కాదు అలా మనందరికీ కూడా విశాలమైనటువంటి ఆలోచన విశాలమైనటువంటి హృదయం ఉండేటువంటి భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక సోదరులారా సోదరి మనులారా సమాజ సంస్కరణ సభ అయితే సోదరులారా సోదరి మనులారా సమాజము నాశనము అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనటువంటి కారణాలైతే మాత్రము ఖురాన్ మజీద్ ప్రసంగం చేసేసింది ఎవరు చెప్పారు చాండు ఖురాన్ చెప్పేసింది సూరతుల్ బకరాలో ఏం చెప్పింది ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీతో అడుగుతారు మద్యము గురించి జూదము గురించి ఇవి రెండు చాలా హానికరమని చెప్పు ఏమిటండి ఒకటి మద్యము రెండు జూదము ఈ రెండు కూడా చాలా హానికరమని చెప్పు అని చెప్పి ఖురాన్ మజీద్ లో తెలియజేసేశాడు అయితే ఇప్పుడు ఈ మద్యం ఎందుకు హాని మద్యం గురించి మనం మాట్లాడుకుంటే మద్యం ఎందుకు హాని అంటే మద్యములో మత్తు ఉంటుంది ఏముంటుంది వై మద్యంలో మత్తు షైతాన్కి బాగా తెలుసు ఎందుకంటే మన యొక్క పితామహుడు హజరత్ ఆదమ్ అలైహిస్సలాతు వస్సలాం ని మోసం చేసిన వాడు మనల్ని మోసం చేయడం పెద్ద కష్టమేమీ కాదు అంతేనా కదా ఆదమ్ అలైహిస్సలాతు వస్సలాం గారికి హబ్బా అలైహిస్సలాతు వస్సలాం గారికే మోసం చేశాడు మీరంతా నేనంతా మనందరం కూడా చిన్న బచ్చగళ్ళం లెక్కవాడికి వాడేం చేస్తాడంటే తెలివిగా వాడేం చేస్తాడంటే యువతకు సంజాయిస్తాడు ఏ బచ్చి ఏ బచ్చి కన్నా బాత్ మెక్కగలం వాడు సంజాయిస్తాడు ఏమని బీర్ పియో బాడీ ఆత తాడి పియో తాకత్ ఆత తుమే క్వార్టర్ దాలే సంజో హిమ్మత్ ఆత కదా ఏనై బోల్తా తుజే కబర్ మే కోటింగ్ హోతా బోల్తా నీ ఉసే మాలు ఏ బాత్ బోలేతో చోడ్ దాల్తేనా ఉసే మాలు ముసే వాడికి తెలుసు వాడికి వాడు చాలా నాగ్గా ఎత్తాడు అనమాట బీర్ పియోజీ బాడీ ఆత తుమరకు సిక్స్ ప్యాక్ హోనాకతో బీర్ పీనాకతే ఎవగతే సిక్స్ ప్యాక్ ఆనాకతో అస్తగ్ఫిరుల్లా అస్తగ్ఫిరుల్లా సంజాయిస్తాడు వాడు బీర్ త్రాగితే బాడీ వస్తుంది తాడి అంటే తెలుసా మా ప్రదేశంలో కళ్ళు అంటాం ఇక్కడ ఏమంటారో మాకు తెలియదు కళ్ళు తాగితే ఒళ్ళు వస్తుంది వాటర్ తాగితే ధైర్యం వస్తుంది నువ్వు
విరగదీసేస్తాను అని చెప్పి అంటాడు. కానీ ఈ మాట చెప్పండి, కబర్లో కోటింగ్ అవుద్దురు అని మాత్రం చెప్పడు. వాడికి తెలుసు ఇలా గనక నేను చెప్తే వీళ్ళందరూ త్రాగడం మానేస్తారని. అయితే సోదరులారా సోదరీమణులారా, సమాజ నాశనానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే అల్లా చెప్తున్నాడు మద్యము. ముఖ్యమైన కారణం ఏంటండి? మద్యం. అయితే కొద్దిమంది ఇక్కడ ఏమనుకున్నారంటే మద్యం అంటే నిషిద్ధమండి, ఈ మధ్య కమ్ ఆల్కహాల్ అంటే 1% ఆల్కహాల్ అంట, లేకపోతే 0% ఆల్కహాల్ అంట. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు తీర్పు దినానికి ముందు మద్యానికి కొత్త రకమైన పేర్లు పెట్టి త్రాగుతారు అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈరోజు అదే జరుగుతూ ఏమంటున్నారు, బ్రాండ్ కాదండి ఇది, క్యాబోలో నా క్యాబోల్తే ఈ 1% ఆల్కహాల్ ఏ అబ్బా మషాల్లా, ఈ ఫ్రీ ఫ్రమ్ ఆల్కహాల్, అస్సలు ఆల్కహాల్ రతన్ 0% కదే, అసలు పీనా కైకుజీ బాబావో, అసలు తాగాల్సిన అవసరం ఏంటి? నై మౌలానా సౌదీ గవర్నమెంట్ బోల్దాలి, సౌదీ గవర్నమెంట్ భీ అల్లా కే కలామ్ కే సామ్నే కుచ్ నహీ, యాద్ రఖో. సౌదీ గవర్నమెంట్ చెప్పింది అరబ్బులు తాగుతున్నారు, అరబ్బులు డాన్స్ చేస్తున్నారు. నా మనకేంటి నమూనా, మనకి ఏంటి రహబరీ, ఏం చేయాలి? ఖురాన్ దాలికల్ కితాబు లా రైబ ఫీ హుదన్ లిల్ ముత్తఖీన్, ఈ గ్రంథం అల్లా గ్రంథం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ గ్రంథం మీకు రుజుమార్గం చూపెడుతుంది ఎవరికి? అల్లాకు భయపడే వారికి. ఖురాన్ రుజుమార్గం చూపెడుతుంది మనకి, ఖురాన్ చెప్పింది చేయాలి, అల్లాకే నబీ చెప్పింది చేయాలి. 1% ఆల్కహాల్, 2% ఆల్కహాల్, 0% ఆల్కహాల్, నై భయ్ నక్కో భయ్. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట చెప్పారు, సహీ ముస్లిం యొక్క హదీస్ ఇది. ఏమన్నారు, ఏ యొక్క పానీయమైతే, ఏది సేవించడం ద్వారా అయితే మీకు కొంచెము మత్తైనా వస్తుందో అది మీకోసం నిషిద్ధమన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇప్పుడు దీన్ని బట్టి మనం గుర్తుంచుకోవాలి, జర్రాచిన తోడాచిన తోడా హైతోబి జర్రా హైతోబి, యాద్ రఖో జహర్ జహరీ చోతా జహర్ హల్వా నై బంతా. యాచాందు కొద్దిగే కదండి, పెద్ద ఆల్కహాల్ ఉండదండి, ఆల్కహాల్ కొద్దిగా తాగినా ఎక్కువ త్రాగినా విషం విషమే అవుతుంది తప్ప పాయసం కాదు, విషం విషమే అవుతుంది తప్ప పాయసం కాదు. ఏ షరాబు కల్లా క్యూ హరాం కర్దియా, ఈ మద్యాన్ని అల్లా అసలు ఎందుకు నిషేధించాడు అంటే మద్యం మత్తులో మనిషి మానవత్వాన్ని మర్చిపోయి రాక్షసుడులా ప్రవర్తిస్తాడు. అల్లా మనందరినీ రక్షించుగాక. ఏమిటండి, మద్యం మత్తులో మనిషి మానవత్వాన్ని మర్చిపోయి ఎలా ప్రవర్తిస్తాడండి, రాక్షసుడులా ప్రవర్తిస్తాడు. మద్యం తాగినోడికి అమ్మ అంటే గౌరవం ఉంటుందా, ఏం భయ్ గౌరవం ఉంటుందా, భార్య అంటే గౌరవం ఉంటుందా, జన్మనిచ్చిన తండ్రి అంటే గౌరవం ఉంటుందా? డైరెక్ట్ గా కొన్ని పేపర్లో నేను స్వయంగా చదివాను, కొద్దిగా డబ్బుల కోసం భార్య మంగళ సూత్రాలు ఇవ్వట్లేదని చెప్పి మద్యం మత్తులో హత్య చేసి లాక్కెళ్ళిపోయిన భర్త, చదివామా లేదా, ఏం భయ్ విన్నామా లేదా? అలాంటి కన్న తల్లి అని కూడా చూడకుండా మద్యం మత్తులో డబ్బులు ఇవ్వలేదని తల్లిని హత్య, చూసామా లేదా భయ్? ఇలాంటి కదా షరియత్ అందుకే చెప్తుంది ఏమని, మద్యము నిషిద్ధము. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో చెప్పండి దానిలో నష్టం ఎక్కువ ఉంది, హాని ఎక్కువ ఉంది, దానిని సేవించవద్దని చెప్పి విశ్వాసులకు చెప్పండి అంటుంది ఖురాన్. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే కొద్దిమంది ఎలా ఉన్నారంటే సమాజంలో, ముస్లిం సమాజం గురించి నేను చెప్తున్నాను, గడ్డం పెట్టుకుంటారు, టోపీ పెట్టుకుంటారు, మద్యం దుకాణాల దగ్గర కనబడుతుంటారు. ఎక్కడ కనబడుతుంటారు భయ్? ఎక్కడ? మద్యం యొక్క దుకాణాల దగ్గర. కొద్దిమంది ఎలా ఉన్నారంటే అల్లా క్షమించుగాక, అల్లా క్షమించుగాక,
మద్యమైతే తాగరు గాని ఈ టోపీ గడ్డం పెట్టుకొని సిగరెట్ మాత్రం ఎరగదీసేస్తుంటారు. ఇది నిషిద్ధం అంటే నిషిద్ధం మసలా కాదు ఇక్కడ, కానీ ప్రవక్త వారి సున్నతుల్లో ఉండి మనం గుప్పు 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 మన కాల్చేస్తూ ఉంటే అది ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? చేసేది చెడ్డ పని. చెడ్డ పని రహస్యంగా చేస్తే వేరు, పబ్లిక్ గా చేస్తే వేరు. రహస్యంగా చేస్తే అతడికి మాత్రమే తెలుస్తుంది మరియు అతడి మీద మాత్రమే ప్రభావం పడుతుంది. అదే పబ్లిక్ గా చేస్తే అతడికి తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది, అందరి మీద కూడా చెడు ప్రభావం పడుతుంది. అందుకోసమే ఏదైతే అల్లా మరియు అల్లా యొక్క రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశాలకు విరుద్ధంగా ఉంటుందో దాన్ని మనం విడిచిపెట్టాలి. మొట్టమొదటిది మద్యం. ఏం చెప్పాను చాను భాయ్? మద్యం, మద్యం తప్పు. ఈ రోజున ఎన్నో విడాకులు అవుతున్నాయి. విడాకులు అవుతున్నాయా లేదా భాయ్? చాలా విడాకులు. దానికి గల ముఖ్యమైనటువంటి కారణాల్లో ఒక కారణం ఏంటంటే మద్యం. మా ఆయన చాలా మంచోడు మోలీ సాబ్, చాలా బాగా చూసుకుంటాడు నన్ను మోలీ సాబ్, కానీ తాగితే మనిషి కాదంట. ఎంతో మంది ఆడవాళ్ళు మాకు మెసేజ్ చేస్తుంటారు, మా ఒరిజినల్ ఫోన్ నెంబర్ ఏం కానీ ఉండదు కాబట్టి. అంటే విషయం ఏంటంటే మద్యం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు, మద్యం వల్ల భార్యాభర్తల మధ్య విడాకులు. అసలు కారణం ఏమిటి అంటే ఈ మద్యం. మరి ఈ మద్యం ఎవరికైనా అలవాటు అయిపోయింది, దీని నుంచి రక్షించాలంటే ఎలాగా, బయటకు తీయాలంటే ఎలాగా, వారికి మార్పు రావాలంటే ఎలాగా, దానికి ఒక కారణం, ఒక మార్గం ఉంది. ఆ మార్గాన్ని మనం అనుసరిస్తే ఇన్షాల్లా అలవాటు దూరం అయిపోద్ది. ఎవరికైతే ఈ అలవాటు ఉంటుందో వారికి మనం చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇదే. ఏమిటండి అది? మనిషి బాగుపడాలన్నా చెడిపోవాలన్నా స్నేహం బాగా పెద్ద పాత్ర వహిస్తుంది. ఏంటి భయ్? ఏంటి ఫ్రెండ్షిప్? ఏమిటది? ఫ్రెండ్షిప్ చాలా పెద్ద పాత్ర. మా ఒక స్నేహితుడు ఉన్నాడు, నాకు చాలా ఆప్తుడు మరియు చాలా పెద్ద జిమ్మెదార్, అంటే బాధ్యతాపరుడు. అతడికి సిగరెట్ అలవాటు బాగా ఎక్కువ. నేను అడిగా అమీర్ సాబ్, ఆయన అడిగా, భాషాభాయ్ మీకు అలవాటు ఎలా వచ్చింది భాషాభాయ్? నాకు అసలు లేదు అఫరోజ్ భాయ్, దరిద్రం ఏంటంటే నాకు ఇంటర్మీడియట్ లో ఒక ఫ్రెండ్ తగిలేడండి, వాడు బాగా ఇది దమ్మేస్తూ ఉంటాడు, నేను స్టార్టింగ్ లో వాడితో ఫ్రెండ్షిప్ చేయలేదు, బాగా ఫ్రెండ్షిప్ అలవాటు అవుతూ 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 ఏం చేశాడంటే ఏక్ దమ్ మారో మజాక్ కైసారాతే దేఖే అన్నాడు. ఏమన్నాడు? ఏక్ దమ్ మారో మజాక్ కైసాహైతా దేఖో కైసారాతా దేఖో, ఒక దమ్మై మజా ఎలా ఉంటా చూడన్నాడు. అక్కడి నుంచి అలా తాగుతూ 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 నాకు కూడా అలవాటు అయిపోయింది అప్పుడు అన్నాడు. అంటే ఒక మంచి మనిషి చెడిపోవడానికి గల ముఖ్యమైన పాత్ర ఏంటంటే స్నేహం. అలాగే ఇంకో మనిషి ఉన్నాడు, అతడు చాలా చెడ్డ పనులు చేసేవాడు మరియు పరాయి ఆడవాళ్లతో చెడు సంబంధాలు పెట్టుకునేవాడు. అయితే వాళ్ళ భార్య చాలా ఇస్లాం గురించి తెలిసినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, మీరు వీళ్లతో స్నేహం మానకపోతే మీతో మాట్లాడటం మానేస్తానని చెప్పేసి అతడితో ప్రేమ ఆప్యాయతతో ఏదో రకంగా అతన్ని ఆ స్నేహం నుంచి కట్ చేసి అక్కడ మసీద్ ఇమాంతో స్నేహం మొదలెట్టింది. ఆ కుర్రవాడు ఆ మసీద్ యొక్క ఇమాం ఆ గురువు గారితో స్నేహం చేస్తూ 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 ఏమైందంటే అతడి మద్యం అలవాటు దూరం అయిపోయింది, పరాయి ఆడవాళ్లతో మాట్లాడే అలవాటు దూరం అయిపోయింది. ఎందుకంటే ఒక సామెత ఉంటుంది, 6 నెలలు సావాసం చేస్తే ఈడాడయ్యాడని లేదా ఆడీడయ్యాడని అన్నారు. అంటే ఏంటంటే ఒక 6 నెలలు మనం ఎవరితోటైనా ఉన్నామనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళ అలవాటు మనకు వచ్చేస్తుంటాయి, మన అలవాట్లు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అందుకోసం ఏంటంటే సమాజం నాశనం అవడానికి ముఖ్యమైనటువంటి విషయాలు ఖురాన్ చెప్పింది 4, అందులో మొట్టమొదటిది మద్యం. మొట్టమొదటిది ఏంటండి? మద్యం. మద్యం వల్ల నాశనం అయిపోతుంది సమాజం. చాలా మంది అనుకుంటారు మద్యం తాగితే ఏమవుతుంది భయ్, పెద్ద విషయం ఏముంది, అల్లా కరుణ గలవాడు దయగలవాడు. అల్లా కరుణ గలవాడు దయగలవాడు నిజమే నాయన, కానీ నీ భార్య బిడ్డలు వెనకాతలు నీ మీద ఆధారపడి ఉన్నారు, నీ తల్లిదండ్రులు నీ మీద ఆధారపడి ఉన్నారు. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా, వాళ్ళ బాధ్యత మన మీద ఉంది కదా.
ఖురాన్ మజీదులో మద్యం గురించి అనేక వాక్యాలు ఉన్నాయి. కానీ నేను మీకు ఒక్క విషయం చెప్తాను, ఒక హదీస్ చెప్తాను. ఈ హదీసుని కితాబుల్ కబైర్ లో నకలు చేయడం జరిగింది. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఎవరైతే ప్రపంచంలో మద్యానికి బానిసైపోతారో అతడికి నరకంలో నరకవాసుల యొక్క రక్తాన్ని చీముని త్రాగిస్తారన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఏం త్రాగిస్తారండ భయ్? ఏం త్రాగిస్తారు? చీమ్ కారుతుంది కదా, చీమ్ అంటే తెలుసు కదా, పీప్ మాలం నా తమరు పీప్ బోల్దే. ఈ పీప్ ఎవరికైనా కారుతుంది అనుకోండి, పక్కన ఉండలేం మనం, అదో రకమైన బ్యాడ్ బ్యాడ్ స్మెల్, దుర్వాసన వస్తుంది. అంటే ఒక మనిషి నుంచి పక్కన వాళ్ళకి దుర్వాసన వచ్చే పీప్, ఈ యొక్క చీము అంత దరిద్రంగా ఉంటే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఎవరైతే ప్రపంచంలో మద్యాన్ని సేవిస్తారో వారికి నరకంలో నరకవాసుల యొక్క రక్తాన్ని చీముని త్రాగిస్తాడు అల్లా అన్నారు. అల్లా మనందరినీ కూడా ఈ పాపం నుంచి రక్షించుగాక. సోదరులారా సోదరీమణులారా, ఒకటి మద్యం సమాజాన్ని నాశనం చేస్తుంది, రెండవది ఏం చెప్పాడు అల్లా ఖురాన్ మజీదులో? జూదము. రెండోది ఏం చెప్పాడు భయ్? జూదం. జూదం అంటే ఏంటి? మన వాళ్ళు అనుకుంటారు కొద్దిమంది, ఏమని చెప్పేది, పేకాట ఆడటమే జూదం అనుకుంటారు. ఏమాట? ఏమాట భయ్? ఎవరితో పత్తే కేల్నా, పత్తే కేల్నా చేకీచ్ భయ్, జూదం కతో సమస్తే పత్తే ఏకీచినై భయ్. దేకో ఏ ఎవరికే అందరు దో ఫోరా మారతా దానిలో ఏకసారిగా ఏబి వచ్చే యాహువా. ఏంటి జూదం అంటే ఏంటి? మనవాళ్ళు అనుకుంటారు కొద్దిమంది ఏమని, కేవలం పేకాట ఆడటమే జూదమండి. కాదు నాయన, ఆఖరి ఓవర్ ఉంది, ఆ ఓవర్ లో రెండు ఫోర్లు కొడతాడు చూడు, నీది వెయ్య నాది వెయ్య అన్నాడు, ఇది కూడా జూదమే. నా గుర్రం గెలుస్తుందో నీ గుర్రం గెలుస్తుందో జూదం. కొద్దిమంది ఇక్కడ ఏమంటారంటే, గురువు గారు సౌదీలో ఒంటెల పందాలు వేస్తారంట కదా, సౌదీ నమూనా వద్దు నాయనా. లక్కద తానలకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా, మీ అందరి జీవితానికి ఒక నమూనా జనాబే ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన మనందరికీ నమూనా. సౌదీ కాదు, కువైట్ కాదు, దుబాయ్ కాదు, మస్కట్ కాదు, ఖతర్ కాదు, ఒమన్ కాదు, ఇవన్నీ మనకి నమూనా కాదు. మన నమూనా జనాబే ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. కొద్దిమంది నెంబర్లాట ఆడతారు తెలుసా మీకు? నెంబర్లాట అంటే తెలుసో లేదో మరి మీకు, మీ సైడ్ ఉందో లేదో తెలియదు. ఇందులో రెండు రకాల ఆటలు ఉంటాయి నెంబర్లాట అంటే. ఒకటి ఏముంటుందంటే, కార్లు వెళ్తూ ఉంటాయి కదా కార్లు, అరే మూడు ఫైవ్లు వస్తే నాది 500, ఒకవేళ మూడు ఫైవ్లు రాస్తే నీది 500 అంట. 500 అంటే మాటల, ఒక మనిషి ఈ రోజుల్లో ఒక 8 గంటలు కష్టపడితేనే కానీ 500 రాదు. ఏం భయ్? 500 రాదు, 500 పని అలా ఈజీగా చేసేస్తాడు అంతే, చాలా దారుణంగా. అల్లా క్షమించుగాక. కొద్దిమంది ఎలాంటి పందాలు వేస్తారంటే గుండాట అంటే తెలుసా? ఏ బాబాయ్, గుండాట అంటారు. మీ సైడ్ ఆడతారో లేదో నాకు తెలియదు. ఇవి ఏం చేస్తారంటే, తీర్థాలు జరుగుతాయి చూసారా, అక్కడ వేస్తుంటారు గుండాట. దాడి టోపీ రక్కోబీ తోడి అజ్ఞా దిత్యవా, దాడి టోపీ రక్కోబీ కూర్చునే హోతా మౌలానా, అల్లా మాఫ్ కరనే వాళ్ళ, అల్లా మాఫ్ కరనే వాళ్ళ బై, లేకిన తర జిందగీ బర్బాద్ హోనే వాళ్ళ. ఏ యాద రహమా, అల్లా క్షమిస్తాడు బై. అల్లా క్షమించరని ఎవరు చెప్పారు? అల్లా గఫూరుర్ రహీం, అల్లా దయగలవాడు, క్షమించేవాడు. మొలన క్షమించేస్తాడు మొలన అల్లా. లేకపోతే తెలివిగా మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఒరే మై మా కాయతో మొలి సబ్ దేక్తే హుంగా తుమే మేరా నామ్ పో తుమే దాల్దాలే, తెలివితేటలా. యప్ తెలివితేటలా. ఏంటంట, రే నేను వస్తే మొలి సబ్ చూసేస్తారేమో. ఓకే ఓకే ఓకే, మీరు ఎలా అంటే అలా మొలన. ఏంటి ఏం చెప్పా, ఏం చెప్పా, తెలివితేటలా. అచ్చా యాదే మాషాల్లా, అల్లా హంసబ్ కమల్కి తోఫిక్ దే. ఎంత విన్నామన్నది కాదు, ఎంత అమలు చేసామన్నది అవసరం. అమలు చేయాలంటే అమలు చేసే నియత అవసరం. ఎలా ఎన్ని మాటలైతే చెప్పారో ఆ మాటలు మా జీవితంలో ఆచరించే భాగ్యం ప్రసాదించాలా అని చెప్పి కూర్చుంటే అల్లా ఆచరించే భాగ్యం ప్రసాదిస్తాడు. లేకపోతే ఏమవుద్దంటే, పెహలా మోలీ సబ్ అచ్చా భయాన్ కరే నీచి, చోటే వాళ్ళు అచ్చా కరే, తీసరా వాళ్ళ కరేని బుల్కి పోటీగా బాత కరదే మీ బాహర్ జాకో. సమయమేనయ్యా, మొదట ఆయన బాగా మాట్లాడలేదు, రెండోడు బాగా మాట్లాడడం, మూడోడు బాగా మాట్లాడే, నాలుగు, ఈ పోటీ కాదు ఇక్కడ జరుగుతుంటా. మన జీవితం మార్చడం కోసం ఈ కష్టమంతా. అర్థమైందా ఏం చెప్పా నేను? కష్టమంతా కాదు, నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు తెలివితేటలు, అతికి తెలివితేటలు. ఏమని, మోలీ సబ్జెక్ట్ కుస్తా పడితే తుమ్మే డాల్లాలో
ఏంటంటే జోదంలో మౌలిక సార్ చూస్తారు మళ్ళీ నన్ను అడుగుతారు నువ్వు వేసే ఏది ఏమైనా సోదరులారా సోదరీ మనులారా ఇస్లాం పరంగా ఖురాన్ చెప్పినటువంటి నిషిద్ధమైన పనులు సమాజ నాశనం అవడానికి మూల కారణాలు ఒకటి మద్యము రెండు జోదము ఒకటి మద్యం రెండు జోదం మరి మూడవది ఏంటి ఖురాన్ చెప్పింది ఖురాన్ మజీద్లో మూడవది సమాజాన్ని నాశనం చేయడానికి చెప్పింది ఏంటంటే లా తక్రబుజ్జినా వ్యభిచారం దరిదాపులకి వెళ్ళకండి దేని దరిదాపులకి వ్యభిచారం దరిదాపులకి ఈ రోజునది కామన్ అయిపోయింది కామన్ అల్లా మనందరినీ రక్షించుగాక ముఖ్యంగా ఆడవాళ్లను రక్షించుగాక ఎందుకని ఆజ్కి బహుశే ఔరత ఈ రోజున చాలా మంది మహిళలు ఏం చేస్తున్నారంటే అల్లా క్షమించుగాక అల్లా క్షమించుగాక ఇస్లాం యొక్క పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఫేస్బుక్ లో వీడియోస్ కోసం స్టేటస్ లో వీడియోస్ కోసం ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ కోసం ముఖం మీద ఉన్న పరదా తీసేసి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు మై కైసాది బానాసే అచ్చా నామ్ హో జానా మేరా నామ్ అచ్చా చలే జానా మై సబ్ మాలూమ్ హో జానా फातिमा बोल के मारने के साथ इंस्टाग्राम में मेरा नाम आ जाना टिकटॉक बैन हो गया टिकटॉक का बाप आ गया टिकटॉक बैन అయిపోయింది దాని దాని బాబు వచ్చేసింది ఇవి వస్తానే ఉంటాయి రక్షించుకోవడం మన బాధ్యత శైతాన్ బాణాలు ఎసరడం వాడి పని తీరు చూడనా శైతాన్ కా కామ్ వో చోడ్తే తిరత బచాలేనా ఇది హమారా ఇంపార్టెంట్ తా హమారా జిమ్మేదారి తా మన అవసరం మనం ఈమాన్ హాలాతుల్లో ఉండాలంటే మనం రక్షించబడాలి అంటే మనం సేఫ్ గా ఉండాలి మనం జాగ్రత్తగా ఉండాలి అందుకోసమే ఖురానే మజీదులో ఈ విషయాన్ని అల్లా ప్రస్తావించాడు ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసించినటువంటి స్త్రీలతో ఈ విషయాన్ని తెలపండి వారు తమ వస్త్రాలను తలపై నుంచి కప్పుకోమని ఎక్కడి నుంచి అంట యా చాందు ఎక్కడి నుంచి సర్ కే ఊపర్ సే దుపట్టా డాల్నేకి తాకీద్ కియా గయా హై తలపై నుంచి తలపై నుంచి అంటే ముఖం చూపించమని కాదు ఇక్కడ అర్థం తలపై నుంచి అంటే ముఖం చూపించాలని ఇక్కడ అర్థం కాదు తలపై నుంచి మీరు పూర్తి వస్త్రధారణతో ఉండండి పూర్తి పర్దాలో ఉండండి అని చెప్పి ఖురాన్ చెప్తుంది కొద్దిమంది ఆడవాళ్ళు ఎలా ఉన్నారంటే అల్లా క్షమించుగాక అల్లా క్షమించుగాక వాళ్ళు పేరు రావాలని చెప్పేసి టిక్ టాక్ వీడియోలు పట్టను పెట్టేసి ఇప్పుడు ఫేస్బుక్ లో హైలైట్ అవడం కోసం ఇన్స్టాగ్రామ్ లో హైలైట్ అవడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొద్దిమంది ఈ రకమైనటువంటి ప్రవర్తన చేస్తున్నారు ఇది కూడా సమాజ నాశనానికి మూల కారణమే ఎలాగా ఎలాగా హృదయంలో ఆలోచన వస్తుంది ఏమని బాగా గుర్తుంచుకోండి మేము చెప్తుంటాం కదా ఇక్కడ నాకు కూడా 8 నిమిషాలు టైం ఉంది 8 నిమిషాలు మేము చెప్తుంటాం కదా ఇక్కడ నేను కానీ గురువు గారు కానీ ఎవరో బయాన్ చేస్తుంటారు కదా ఉప్పర్క ఏక్ బయాన్ హోతే రత అందర్ శైతాన్ కి ఏక్ బయాన్ కర్తే రత కర్తే చ రత ఉస్కా కామ్ వో ఉప్పర్క ఇత్నా మెహనత్ పడుకో ఇత్నా పడుకో హమే సమ్జానా పడతా క్యా టాపిక్ లేనా క్యా టాపిక్ బాత్ కరే తో అచ్చా రత ఏ ఏ హాలాత్ మే కౌన్ సా బాత్ కర్నా कुरान का जलसे में कौन सा बात करना हमें लिख लेना पड़ता उसका उतना जरूरत नहीं पड़ता अंदर से डाल रहता तीरा तक 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 छोड़ते रहता वो बड़ी बात नहीं वो आड़ की नहीं है कदा ऐसे आड़ वालों को डाउट आ सदे मौली साहब इमाम साहब हमें वो वीडियोस बनाते रहे तो दूसरों का गुनाह कैसा होता एक बात याद रखो शरीयत इस्लाम के अंदर शरीयत इस्लाम युक्त धर्म लो పరాయి మగవాళ్లను చూడటం ఆడవారికి ఎలాగైతే చెడుగా చూడటం తప్పు అలాగే ఆడవారిని మగవాళ్ళు కూడా చెడుగా చూడటం తప్పు కదా మరి మీరు ఆ ముఖం మీద గొడ్డ చూసి పక్కన పెట్టి మేరా చెహరా దేఖో మేరా చెహరా దేఖో మేరా హోంట్ దేఖో అని చెప్పి మీరు దావతిస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటే ఆ పాపం మీది కదా మీకు రాదా అని మిమ్మల్ని చూసి ఏ ఆడవాళ్ళైతే ఉనొక బేటి కర్తే నాది మైబి కర్తు అని చెప్పేసి ఎవరైనా తయారైతే ఆ పాపము కూడా మీదే ఎందుకంటే పాపము మార్గానికి మీరు మార్గం తెలిసారు సోదరులారా సోదరీమణులారా దానికోసమే సమాజ నాశనానికి మూల కారణాలు ఒకటి మద్యము
రెండు జూదము మూడు వ్యభిచారము వ్యభిచారం గురించి అల్లాహే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియచారు హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు చెప్తున్నారు సహీ ముస్లిం లో హదీస్ నకల్ చేయబడింది అల్లాహే నబీ అన్నారు పరాయి ఆడే వారితో చెడుగా చూడడము కళ్ళతో వ్యభిచారము పరాయి ఆడవారితో ప్రేమగా ఇష్టముగా తీపిగా మాట్లాడడము నోటితో వ్యభిచారము పరాయి ఆడవాళ్ళని మీ భుజాలతో భుజాలను రాయించడము మీ చేతులతో చేతులు కలపడము చేతులతో వ్యభిచారము పరాయి స్త్రీ నడుస్తూ ఉంటే ఆమె వెనకాతల నడవడము మీ కాళ్ళతో వ్యభిచారం అల్లాహే నబీ అన్నారు ఇవన్నీ కూడా పూర్తి చేసేవి మీ అవయవాలు అన్నారు మీ సిగ్గుపడే అవయవాలు అన్నారు అల్లాహే నబీ ఇవన్నీ వ్యభిచారంలో భాగాలే ఇవన్నీ కూడా అదే జరుగుతున్నాయి కళ్ళతో వ్యభిచారం నోటితో వ్యభిచారం చేతులతో వ్యభిచారం కాళ్ళతో వ్యభిచారం ఏ బీచ్ మే ఏ జ్యాదా హో గయా మొహబ్బత్ కా షాదీ కర్ లేనా చాహతా హూ అబ్బా బా ఇత్నా బడి బాత్ బోలే అమ్మా మషాల్లా బహుత్ బడి బాత్ బోలే ఎట్లయిపోయింది ఇది తప్పుని తప్పుగా కూడా అనుకోట్లా వరంగల్ నుంచి ఒక ఫోన్ వచ్చింది వరంగల్ నుంచి చాలా బాధపడుతూ ఫోన్ చేశారు అస్సలాం అలైకుమ్ అఫ్రోజ్ భాయ్ నిన్న ఏదైతే మీరు వీడియో అప్లోడ్ చేశారో అది చాలా లాభమైంది ఆడవాళ్ళ కోసం చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అఫ్రోజ్ భాయ్ ఇక్కడ వరంగల్ సిటీలో 15 మంది ముస్లిం అమ్మాయిలు ప్రతి నెల రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారు ఇస్లాంకి విరుద్ధంగా ఉన్న వాళ్ళతోటి ఎవరితోటి ఇస్లాంకి విరుద్ధంగా ఇస్లాంని ఎలా అంచాలని చెప్పి చూసే వాళ్ళతో నెలకి 15 పెళ్లిలు రిజిస్టర్ మ్యారేజ్లు అవుతున్నాయి అఫ్రోజ్ భాయ్ రిజిస్టర్ అవ్వలేని ఎన్ని ఉన్నాయి వల్లాహు ఆలం సోదరులారా సోదరీమణులారా దానికోసమే సమాజ సంస్కరణలో ముఖ్యమైన పాత్ర వహించేది ఏమిటంటే ఒకటి మద్యం దాన్ని అంతం చేయాలి రెండు జూదం దీన్ని మనం అంతం చేయాలి మూడోది వ్యభిచారం ఈ వ్యభిచారం ఎలా అంతమవుతుందంటే బాగా గుర్తుంచుకోండి దానికి ఒకటే మార్గం ఆడవాళ్ళకి పరదా ఆడవాళ్ల పరదాతో పాటు మగవాళ్ళకు కూడా పరదా కొద్దిమంది అనుకుంటారు ఆడవాళ్ళకే పరద ఏంటండి మీ ఇస్లాంలో చాలా జులుం కదా ఆడోళ్ళు ఒక్కటే ఇలా తలదించుకొని ఉండాలా ఆడోళ్ళు ఒక్కటే బురకా వేసుకొని ఉండాలా మీ మగవాళ్ళకి అవసరం లేదా అంటే ఖురాన్ మగవాళ్ళ కోసం కూడా చెప్పింది ఏ వాక్యంలో అయితే ఓ విశ్వసించినటువంటి విశ్వాస స్త్రీలారా మీరు పరాయి మగవాళ్ళు ముఖం మీ ముందు వస్తే ముఖాలు తిప్పుకోండి లేదా చూపులు దింపుకోండి అన్నాడు అదే కింద వాక్యంలో ఉంటుంది ఏమని ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసించిన పురుషులతో చెప్పండి వారి ముందు పరాయి పురుషులు పరాయి స్త్రీలు వస్తే ముఖాలు తిప్పమని లేదా చూపులు దింపుకోమని ఇద్దరికి హుకుం ఉంది ఇద్దరికి న్యాయం చేశాడు అల్లా ఇక్కడ ఆడవాళ్ళకు కూడా చెప్పాడు మగవాళ్ళకు కూడా చెప్పాడు ఇంకా 4 నిమిషాలు ఉంది అంటే నేను ఈ నిమిషాలు ఎందుకు చెప్తున్నానంటే ఒక టైం ఫిక్స్ అయింది అనుకోండి ఆ టైంకి ఎక్కువగా వెళ్ళిపోకూడదు ఇది ఉలమాల యొక్క ఒక మంచి పద్ధతి నేను ఉలమాలతో నేర్చుకుంది ఉలమాలు ఎలా చేస్తారంటే ఇంత టైం అంటే ఆ టైంతో ఆగిపోతారు ఈ టైంకి మొదలెడతారంటే ఈ టైంకి మొదలెడతారు అంతే అయితే విషయం ఏంటంటే ఒకటి మద్యం రెండు జూదం మూడు వ్యభిచారం నాలుగోది సమాజాన్ని నాశనం చేసేది ఏమిటి అంటే వడ్డీ ఏమిటంట వడ్డీ ఆజ్ ముసల్మానో కే అందర్ ఈ రోజున ముస్లిం సమాజంలో కొద్దిమంది ఎలా ఉన్నారంటే నమాజ్ బి పడితే రత మై వడ్డీ బి పార్ బి కర్తు హజరత్ అల్లా మాఫ్ కర్ దల్తే గతే అమ్మా ఐసా పూస్తే హే జీ బావా అల్లాహే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలివిచ్చారు ఆఖరి మాటలు ఇవన్నీ కూడా కితాబుల్ కబాయిర్ లో ఈ హదీస్ ఉంది అల్లాహే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలివిచ్చారు నరకములో ప్రతి ఒక్కరికి కూడా శిక్షలు శరీరం మీద జరుగుతూ ఉంటాయి పైన జరుగుతూ ఉంటాయి ఎవరైతే ప్రపంచంలో వడ్డీ ద్వారా ఇతరుల యొక్క డబ్బుని అన్యాయంగా తినేవారో వారి యొక్క నోరు తెరిచి లోపలికి తేళ్లను పాములను పంపి లోపల నుంచి శిక్షించడం జరుగుతుంది ఎందుకంటే బయట బాధ కంటే లోపలి బాధ భయంకరంగా ఉంటుంది కాబట్టి దానికోసమే సోదరులారా సోదరీమణులారా ఈ సమాజాన్ని నాశనం చేసే ఈ 4 చెడుల నుంచి కూడా అల్లా తబారకు తాలా మనందరినీ కూడా రక్షించుగాక అల్లా తబారకు తాలా మనందరికీ కూడా ఇలాంటి ఎన్నైతే ధార్మిక సభలు జరుగుతాయో ఆ సభలలో మారుమారు పాల్గొంటూ అక్కడ చెప్పినటువంటి ధార్మిక ప్రసంగాలు మన జీవితంలో అల్లాను రాజీ చేసుకోవడం కోసం ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక వఆఖరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ లక్షల కోట్ల పేరు బతుకు నెలలో అల్లాహ్ తబారక తాలా